నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ టీఎస్ ఆధ్వర్యంలో గురువారం రోజున వేములవాడ పట్టణంలో నిర్వహించిన ధర్నా విజయవంతమైంది. పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద పీఆర్టీయు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం రోజున ధర్నా శిబిరానికి వచ్చే ముందు పీఆర్టీకి చెందిన పలువురు ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో కోడి మొక్కులు చెల్లించి పూజల్లో పాల్గొన్నారు. ధర్నా శిబిరాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరావు సురేందర్రెడ్డిలు మాట్లాడుతూ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ అయిన సిపిఎస్ రద్దుపై వెంటనే ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాగా పీఆర్టీయు ఉపాధ్యాయుల దీక్షకు అఖిలపక్ష నేతలు ఆది శ్రీనివాస్, ఏనుగు మనోహర్ రెడ్డి, ప్రతాప రామకృష్ణతో పాటు టీటీఎఫ్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నేతలు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధి టి సత్తయ్య తదితరులు తమ సంఘీభావాన్ని తెలిపారు. ధర్నా అనంతరం ఎంఆర్ఓ నక్క శ్రీనివాస్ కు ఉపాధ్యాయులు వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో పీఆర్టీయు మండల శాఖ అధ్యక్షులు మాడిశెట్టి మహేష్ తో పాటు చిప్ప యాదగిరి, పులి రాజాగౌడ్, శ్రీనివాసాచారి, కిరణ్, నరసింహరావు, శ్రీధర్ రెడ్డి, సంజీవ లక్ష్మి, రంజిత, దాదాపు 100 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. లేదన్నా, ఎందుకంటే దాదాపు ఉన్నటువంటి 3 లక్షల, అంటే మా సభ్యత్వాలు చెప్తున్నాం ఉమ్మడిగా 3 లక్షల సభ్యత్వాలు ఉండే, ఇప్పుడు ఆంధ్ర వేరే తర్వాత 1 లక్ష సభ్యత్వాలు మాకున్నాయి. ఈ సభ్యుల ద్వారా మేము ఏదంటే చేయగలుగుతాం. కానీ ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా వచ్చింది, పసికూల ప్రభుత్వం, లేత కూన అనుకుంటా ఏమో ఏమో చెప్పిరన్నా, ఇవన్నీ వశపడతలేవు కాబట్టి విధి లేక బజార్కు రావడం జరిగింది. దీనికి మీ అందరి సహకారం కావాల్సిందిగా అర్పిస్తూ వచ్చినటువంటి మీకు మేము పదే పదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉపాధ్యాయ ఉపాధ్యాయుల సమస్యలపైన ధర్నా నిర్వహిస్తున్న క్రమంలో ముందుగా మా వైపు నుంచి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నా. ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా మరి మేధావి వర్గంగా పేరొందినటువంటి ఉపాధ్యాయులను కానీ అందులో మరి ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత మరి ఏ ప్రభుత్వంకైనా ఉండాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి సమస్యలను పేర్కొని పోయి మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కంటే ముందు నిధులు, నియామకాలు, నీళ్లు అనేటువంటి ఆలోచనతో తెలంగాణ కోసం ఉద్యమించిన క్రమంలో ప్రధాన పాత్ర పోషించింది ఉపాధ్యాయులు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. దాంతోపాటు విద్యార్థులు, సకల జనులు, సబ్బడ వర్ణాలు కూడా తెలంగాణ కోసం ఉద్యమం చేసే క్రమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మరి ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు తెలంగాణ వస్తే వెంటనే పరిష్కారం అవుతుందని చెప్పిన ఆశలు ఉంటే ఆ సమస్యలు పరిష్కారం కావడం లేదని మరి ఇక్కడ పీఆర్టీ ఆధ్వర్యంలో ధర్నా ఏదేది నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఉపాధ్యాయ ఉపసమ ఇతర సంఘాలు కూడా ఇక్కడ ఇదే ప్రాంతంలో ధర్నా ఇచ్చినప్పుడు కూడా మేము వచ్చి సంఘీభావం చెప్పడం జరిగింది. ఇంచుమించు 30 నుంచి 35 సంవత్సరాల వరకు పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో కేవలం విద్యను, దానం, విద్యనే అందించడే కాకుండా ఆయా 14 డిమాండ్లు ఈరోజు పీఐటీ ఆధ్వర్యంలో మరి టీచర్స్ చేస్తున్నటువంటి కార్యక్రమానికి మా మద్దతు ఇస్తూ ఉన్నా. వెంటనే ఈ ప్రభుత్వం దిగి రావాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఈ అంశంలో మరి తప్పనిసరిగా ఉపాధ్యాయులు న్యాయం చేయాలని చెప్పని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోమాలు ఏది ఇప్పుడు 22 ఫిబ్రవరి నుంచి మీరు రాబో రోజుల్లో ఏ కార్యక్రమం చేయదలుచుకున్నా ఈరోజు మండల స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయిలో, తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి కార్యక్రమాన్ని కూడా పెద్దలు యాదగిరి సార్ గారు చెప్పడం జరుగుతుంది. ఇంకా వేదిక మీద ఉన్నటువంటి బీఆర్టీ సంబంధించిన నేతలు పేరు పేరున ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా వంతు సంఘీభావం తెలియజేస్తూ ఆ కార్యక్రమంలో కూడా తప్పనిసరిగా మీ పాలు పంచుకుంటామనే మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే మా కష్ట సుఖాల్లో మీరు పాలు పంచుకుంటున్నప్పుడు మీ కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకోవాల్సిన బాధ్యత మా పేరు ఉందనే భావన ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తా ఉన్నాను. ఇంకా 1995 నుంచి ప్రజా జీవితంలో మేము ఉన్నాం, జిల్లా పరిషత్ సభ్యులుగా, మండల పరిషత్ అధ్యక్షునిగా, ఇంక ఇతర పదవులు ఉన్నప్పుడు
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ద్వారా ఇచ్చే నిధులే కాకుండా సామాజిక ఉడుకుదుడుకులను, సామాజిక రుగ్మతుల రూపుమాపే కార్యక్రమంలో, సాంఘిక దురాచార రూపుమాపడంలో, బాల్య వివాహాలు అరికట్టడంలో, ఇలాగ అక్షరాస్యత నిర్మూలనలో మీరు మీ పాత్ర ముందున్నప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమంలో మీతో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉన్న వాడిగా నేను ఈ సందర్భంగా మీకు మద్దతును ప్రకటిస్తూ తప్పనిసరిగా మీ వెంట ఉంటామనే మాట కూడా సందర్భంగా నేను 100కి 100 రూపాయలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పీఆర్టీకి సంబంధించినటువంటి బాధ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. అందరికీ నమస్కారం తెలియజేసి ముగిస్తున్నాను. పూర్తి స్థాయి తెలంగాణ రాష్ట్రంలోనే పీఆర్టీ ఆర్గనైజేషన్ పంచాయతీరాజ్ బలమైన యూనియన్ ద్వారా ఓపీఎస్ పెన్షన్ స్కీమ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానమే కావాలి, పేడ్ పెన్షన్ స్కీమ్ రద్దుపరచాలనే కార్యక్రమంలో ఈరోజు ఒకరోజు దీక్ష కార్యక్రమాన్ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి బాధ్యత వహించిన పీఆర్టీ నాయకులైన మహేష్ గారు కానీ, మల్లారెడ్డి గారు కానీ చాలా పవిత్రమైన వృత్తి, చాలా ప్రాధాన్యమైన అని చెప్పచ్చు. సామాజిక సేవకులు మొదలు పెడితే ఈరోజు ఈ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి మేమున్నామని నాతో పాటు ఎవరైనా చెప్పుకున్నామంటే ఆ రోజు మాకు బీజం పోసిన ఉపాధ్యాయులతోటే ఇక మనం ఇంత స్థాయికి వస్తున్నామని ఒకసారి మెప్పుకోవచ్చు. ఈరోజు రాష్ట్ర స్థాయిలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య ఒకటి ఉన్నదంటే అది కేవలం ఒక ఉపాధ్యాయుల సంఖ్యనే ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఎక్కువ ఉందని చెప్పచ్చు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించి సకల జనుల సమ్మేళనలో ప్రభుత్వంపై వాళ్ళకి ఎన్ని షరతులు ఎన్ని విలిచినా లెక్క చేయకుండా రోడ్లపైకి ఎక్కి ఆ రోజు సకల జనుల సమ్మేళనలో పూర్తి స్థాయిలో పాత్ర పోషించి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఏర్పడడానికి ప్రముఖ పాత్ర పోషించినట్టే ఉపాధ్యాయులని చెప్పవచ్చు. అయినా వాళ్ళు ఆ రోజు బంగారు తెలంగాణ వస్తే వాళ్ళ ఊహాలు ఎక్కువ ఉండే, మేనిఫెస్టోలో చెప్పిన విధానం వేరు, ప్రభుత్వం వచ్చే వరకు రకరకాల ప్రకటనలు చెప్పారు. కానీ మీరు చెప్పిన ఇంతకుముందు ఎవరన్నా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మన కార్యాచరణ మన పూర్తి స్థాయిలో పనే వరకు మీరు ఇలా కాకుండా రకరకాలమైన ఒత్తిడి తీసుకొస్తూ ప్రభుత్వంపై, ఎందుకంటే ఒక సంవత్సరం ఎలక్షన్లు కేంద్రంలో రాష్ట్రంలో కనీసం ఓట్ల కన్నా భయపడి మీ టీచర్లతో పెట్టుకున్నోడు ఇంతవరకు ఎవరు పోబోయలే, ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వాలను కూర్చోాలన్నా మీ నోటే కావాలి, ప్రభుత్వాలను ఎక్కేయాలంటే మీ నోటు వాకే కావాలి. ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెలు ఎక్కించారంటే ఆ నోటా ఈ నోటా మీరు ప్రభుత్వ ఉద్యోగులే ప్రముఖ పాత్ర పోసిరు, అందులో టీచర్ యూనియన్ మాత్రం మీరు చెప్పచ్చు. అందుకొరకు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని కానీ సమన్వయంతో ఉమ్మడి సీలు ముననే రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి ప్రభుత్వం మీరు ముననే ఒక సంతకం కూడా పెట్టారు, ఇంతకుముందు చెప్పారు. ఈ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి మీ యొక్క డిమాండ్ను నెరవేరవడానికి కొరకు మా వంతు పార్టీ పరంగా కానీ వ్యక్తిగత పరంగా కానీ మీ కార్యాచరణకు ఏ విధమైన మీ వెంట ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పీఆర్టీ నాయకులకు, ఈ స్థానికులందరికీ, అందరికీ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుని ముగిస్తున్నాను. 2004 నుండి ఈ యొక్క పెన్షన్ విధానాన్ని రద్దు చేసింది గవర్నమెంట్. దానివల్ల అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే దయచేసి మన పక్కనటువంటి సెస్ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు వాళ్లకు లెస్ పెన్షన్ పాపం. అంతకంటే ఈ పెన్షన్ విధానాన్ని మొత్తం తొలగించేసింది గవర్నమెంట్. ఇది వేరే రాష్ట్రాలలో అమల్లో ఉంది. ఇది పెద్ద కోరిక డిమాండ్ కూడా కాదు. ఈ 14 డిమాండ్లలో అన్ని సమంజసమే వాస్తవానికి. దయచేసి నేను రాజన్న జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ రిటైర్డ్ సంఘ అధ్యక్ష తరఫున మాట్లాడేది ఏంటి అంటే మా యొక్క డిమాండ్ కూడా చేర్చిండ్రు, నాకు చాలా హ్యాపీగా ఉంది. క్వాంటమ్ కూడా చేర్చిండ్రు, ఆ క్వాంటమ్ రేపు మీకు కూడా వర్తిస్తుంది రాను. ఈ యొక్క ధర్నాను విజయవంతంగా మీరు మద్దతు తెలియజేస్తాను. అవసరమైతే జిల్లా స్థాయిలో రాష్ట్రంలో కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఒక 50 మంది వరకు డెఫినెట్గా మీకు ప్రయత్నం చేస్తానని మాటిస్తూ కూర్చున్నాను. థ్యాంక్ యూ.
అర్ధ సంచార జాతుల రిజర్వేషన్ సాధనకై గుల్లపుర్మ నవ నిర్మాణ సమితి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 25వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించనున్న సభకు సంబంధించిన చలో హైదరాబాద్ పోస్టర్ ను గురువారం రోజున కోనరావుపేట మండల కేంద్రంలో గొల్లకుర్మ యాదవ్ సంఘం ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షులు రాజయ్య యాదవ్ మాట్లాడుతూ, విద్యా ఉద్యోగాలలో వాటా అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడ్డ రిజర్వేషన్లు గొల్లకుర్మలకు పూర్తి స్థాయిలో అందడం లేదని, వీరిని ఎస్సీ ఎస్టీల్లో చేర్చితేనే పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభకు భారీగా గొల్లకుర్మలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు వాసల మలేశం, శివంగల సురేష్, పరశురాములు, శంకర్, మోహన్, ఎల్లయ్య, రాములు తదితరులు ఉన్నారు. కోనరావుపేట మండలంలో ఎస్ఎన్డీ గురించి ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం 25 నాడు హైదరాబాద్ లో సన్నద్ధ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ ఎస్ఎన్టీ అనేటువంటి గ్రూప్ ఈ రోజు ఉన్నది కదా, అది ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాల కింద ఈ ఎస్ఎన్టీ ఉండేటువంటి గ్రూపును ఈ ప్రభుత్వాలు అనేటిది విభజించి పరిపాలించేటువంటి రీతిగా డి గ్రూప్ అని బి గ్రూప్ అని గొల్లకుర్మలు వేరు చేయడం జరిగింది. దీన్ని మేము ఎస్ఎన్టీ ద్వారా మళ్ళీ ఉండేటువంటి, మనకి ఎస్ఎన్టీ అంటే సెమీ నోమాడిక్ ట్రైబ్స్, మా గొల్లకుర్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గొర్రెలను తీసుకొని మన్నెంబోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఆ మన్నెంబోయి కాడ బాంగుటి సచ్చిన, తేలుగుడి సచ్చిన భార్య పిల్లలు వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు పోయి ఆ గొర్రెలు మేపుకొని మళ్ళీ వాళ్ళు 4-5 నెలల తర్వాత ఇల్లు చేరడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎస్ఎన్టీ అనేటువంటి ఈ గ్రూప్ ఏదైతే ఉందో వెంటనే ప్రభుత్వాన్ని ఈ దానికి గ్రూప్లో చేర్చాలని చెప్పి మేము ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. కాబట్టి గొల్లకుర్మల యొక్క కష్టాలను చూసి తప్పకుండా ఈ గ్రూపును అమలు చేయాలనేటువంటిది కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసినాం. మేమందరము 25 నాడు యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నాం. కావున ప్రతి పల్లె నుంచి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నా గొల్లకుర్మ సోదరులందరికీ పాదాభివందనం చేస్తూ ముగించుకుంటున్నాను. చలో హైదరాబాద్ 25వ తారీఖు నాడు నిర్వహించదలసినటువంటి ఎస్ఎన్టీ రిజర్వేషన్ సాధనకై 25వ తారీఖు నాడు భారీ బహిరంగ సభను హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో జరపబోతున్నాము. అదే గొల్లకుర్మలకు సంబంధించింది ఎస్ఎన్టీ అంటే సెమీ నోమాడ్ ట్రైబ్స్, దీన్ని ఆల్రెడీ 1976 వరకు దీన్ని కొనసాగించారు. అదే రకంగా రకరకాల 2-3 కమిషన్స్ వేసి కూడా దీనికి సంచార జాతులుగా గుర్తించబడ్డది. అప్పటికి కూడా నంబుద్రి కమిషన్ అని కాక కలేల్కర్ గుజరాత్లో పటేళ్లు కానీ, రాజస్థాన్లో గుజర్లు కానీ, ఉత్తరప్రదేశ్లో ఇటువంటి వాళ్ళ కులాల ప్రాతిపదికన ఈవెన్ పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా కాపులు వాళ్ళ రిజర్వేషన్ సాధించుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముస్లింల కోసం 12% రిజర్వేషన్ను, మరియు అదేవిధంగా బంజారాలకు 10% రిజర్వేషన్ కల్పించడానికి సిద్ధమైంది. కానీ ఈరోజు గుల్లకుర్మలైనటువంటి మమ్మల్ని ఏకం చేసి మాకు రావాల్సిన రిజర్వేషన్ను మాకు పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమానికైనా మేము వెనకాడబోమని, రేపు జరగబోయే 25వ రోజు హైదరాబాద్లో జరగబోయే బహిరంగ సభకు అందరూ మా గొల్లకుర్మలు అందరూ ఈ మండల తరఫున కాన్స్టిట్యూన్సీ జిల్లాల వారిగా మనం ఉద్యమం చేపట్టి ఆ రోజు ఆ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మరి నిర్వహిస్తున్నటువంటి ఈ వాల్ పోస్టర్ ఆవిష్కరణ ఏదైతే ఉందో, మరి 25వ తారీఖు నాడు పెద్ద ఎత్తున భారీ ఎత్తున మరి హైదరాబాద్లో తలపెట్టినటువంటి ఈ బహిరంగ సభకు గొల్లకుర్మ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొనాలి. మరి పోరాడందే ఏది సాధ్యం కాదు. కాబట్టి మనకు ఉన్నటువంటి ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దీన్ని గత ప్రభుత్వాలు పక్కన పెట్టినాయి. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత 1950లో దీన్ని పునరుద్ధరించి మరి 20 సంవత్సరాలు మాత్రమే కొనసాగించడం జరిగింది. మరి దాన్ని యథావిధిగా కొనసాగించాలి, దాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన సంచార జాతులుగా గుర్తించి మరి సంచార జాతులు అయినటువంటి మన గొల్లకుర్మలకు ఈ రిజర్వేషన్ వర్తించినట్లయితే రాబోయే యువతకు ఉపాధి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇటీ కార్యక్రమానికి హాజరైనటువంటి కోరపడి మండల గ్రామ పట్టణ అధ్యక్షులందరికీ నా యొక్క మనసుపూర్తిగా కృతజ్ఞతలు. గొల్లకుర్మల ఐక్యత. ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దుపరచాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో గురువారం రోజున కోనరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నా నిరసన కార్యక్రమం విజయవంతమైంది. గత 13 సంవత్సరాలుగా సిపిఎస్ రద్దుకై ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేకుండా ఉందని,
ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితకాల భద్రతకు సిపిఎస్ ను రద్దుపరచాలని పీఆర్టీయూ మండల శాఖ అధ్యక్షులు దుబ్బాక ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాగా వీరి ధర్నాకు పలు సోదర ఉపాధ్యాయ సంఘాలతో పాటు రాజకీయ పక్షాల నేతలు తమ మద్దతును ప్రకటించారు. వెంటనే సిపిఎస్ ను రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఐరెడ్డి సాంబరెడ్డి, ఉపాధ్యక్షులు షేక్ బాబు, రాష్ట్ర కార్యదర్శి చీకోటి బాలచందర్, మండల శాఖ బాధ్యులు వెంగళ మహేష్ తో పాటు లక్ష్మణరావు, మహిపాల్ షఫి, సంధ్య, అనిత తదితరులు ఉన్నారు. కేంద్రంలో పీఆర్టీఎస్ ఒకరోజు ధర్నా కార్యక్రమాన్ని సిపిఎస్ వ్యతిరేకంగా ఓపీఎస్ కావాలనే ఉద్దేశంతో ధర్నా నిర్వహిస్తున్నాం. ఇది 2004 నుంచి సిపిఎస్ అనేది మొదలైంది. అది అప్పుడు మనకు సిపిఎస్ అంటే ఏమిటో తెలియలేదు, భ్రమలో ఉన్నాము. ఒక 2004 నుంచి అంటే ఇప్పుడు 14 సంవత్సరాలు ఉద్యోగులందరూ భ్రమలో ఉన్నారు. ఒక 2-3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. మనకు సిపిఎస్ వాళ్ళు ఉద్యోగం చనిపోతే ఏమీ రాని పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది వాళ్ళ కుటుంబము. దానికోసం రోడ్డు మీద పడుతుంది, ఆ కుటుంబాన్ని ఆదుకునే వారే ఎవరు లేరు. ఇప్పటికే కొన్ని కుటుంబాలు చనిపోయి ఉన్నాయి. కుటుంబాలు ఒక ఉద్యోగులు చనిపోతే కుటుంబాలు రోడ్డు పడ్డాయి. 2-3 సంవత్సరాలు తిరిగినా ఏమీ వాళ్లకు ఆర్థికంగా ఏమీ సానుకూలంగా లేదు కానుంటుంది. భారతదేశంలో అన్నింటిలో నెంబర్ వన్గా ఉంటుంది. ఈ పెన్షన్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొచ్చి అందరి ఉద్యోగుల మనల్నంతు నెంబర్ వన్ ఉండాలని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం తప్పనిసరి రద్దు చేస్తుంది. మనం ప్రభుత్వంలో ఒక భాగం, మనం పోరాటం చేస్తున్నాం, మన ప్రభుత్వ పెద్దను అడుగుతున్నాం. మనం తప్పనిసరి కావాలని ఓపీఎస్ సిపిఎస్ రద్దు చేసి మన పెన్షన్ పునరుద్ధరించినప్పుడే అప్పుడు మన ఉద్యోగులంతా భద్రతా భావంతో మంచి పనిచేస్తారు. అప్పుడు ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు వెళ్తాయి, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తానని ఆశిస్తున్నాను. కొనరాపేట్ మండలంలో ఈరోజు పీఆర్టీ తరఫున జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమంలో సిపిఎస్ గురించి, సిపిఎస్ అనేది ఒక సామాజిక అసంబద్ధ పథకం. ఇది అందరికీ ఉద్యోగులకు పెన్షన్ సంబంధించినటువంటి ఒక టెన్షన్ కాబట్టి దీన్ని త్వరలో పునరుద్ధరించాలని మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ అందరికీ ఉపాధ్యాయ మిత్రులందరికీ, ఉద్యోగులందరికీ కూడా ఇది చాలా టెన్షన్ గా ఉంది. మరియు దీంట్లో వచ్చేసి ఉన్నటువంటి నో ఫ్యామిలీ పెన్షన్, నో కమ్యూటేషన్, నో గ్రాట్యుటీ. అసలు మనల్ని చిట్ట చివరిగా 20 నుంచి 30 సంవత్సరాల సర్వే చేసి తర్వాత రోడ్డున పడేటువంటి ఒక కార్యక్రమం సిపిఎస్ కాబట్టి మనకు అతి త్వరగా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ గా మార్చాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇవి ఈనాటి సిటీ వార్తలు. తిరిగి సిటీ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.